శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. తెలుగు నేలను పరిపాలించిన రాజా వంశాలు అనగానే మనకి గుర్తుకొచ్చే పేర్లలో కాకతీయులు ప్రథములు. కాకతీయులు అనగానే మనకి వెంటనే స్ఫురించే పేరు రాణి రుద్రమదేవి. పరిపాలనలో అన్ని స్థాయిల్లో మగవారి ఆధిపత్యం ఉండే ఆ రోజుల్లో మహిళలు రాజ్య పరిపాలన చేయడం, రాణులుగా చరిత్ర సృష్టించటం అసాధారణమైన విషయాలు కావడంతో తెలుగువారి చరిత్రలోనే కాదు భారతీయ చరిత్రలో ఆ ఘనత సాధించిన కొద్ది మంది పేర్లు మన మెదళ్లలో నిక్షిప్తమైపోయుంటాయి. ఝాన్సీ లక్ష్మీబాయ్, రాణి రుద్రమదేవి, రజియా సుల్తానా, రాణి చెన్నమ్మ, అహల్యాభాయ్, ఇలా భారతదేశంలో వివిధ ప్రాంతాలని వివిధ కాలాల్లో పరిపాలించిన వేల మంది పురుషుల్లో కొద్ది మంది మహిళా లెజెండ్స్. అయితే ఈ తరానికే కాదు మన ముందు తరాలకు కూడా తెలియని మన తెలుగు నేలకు చెందిన మరో యోధురాలు మన కమ్మవారి ఆడపడుచు అయిన పెమ్మసాని సాయపునేని గోవిందమాంబ. పెమ్మసాని వంశంలో జన్మించి మరో కమ్మ నాయక వంశం సాయపునేని వారికి కోడలైన గోవిందమాంబ గండికోట యుద్ధంలో మీర్ జుమ్లా నాయకత్వంలోని కుతుబ్ షాహీ సైన్యాలను గడగడలాడించారు. ఈ వీడియో ద్వారా గోవిందమాంబ చరిత్ర తెలుసుకోగానే మనకనిపించేది అసాధారణమైన వ్యక్తులంటూ ఉండరు, అసాధారణమైన పరిస్థితులే అసామాన్యమైన వ్యక్తులను తయారు చేస్తాయని. మరి ఇటువంటి వీర వనిత గురించి మనకెందుకు తెలియదు అంటే, చరిత్ర అంటే సృష్టించేవారిది మాత్రమే కాదు ఆ చరిత్రను రాసేవారిది, అలాగే అసలు చరిత్రను వారి స్వార్థం కోసం చరిత్ర పుటల్లో నుంచి తుడిచిపెట్టేసే చరిత్రకారులది, రచయితలది కూడా. ఇది విమర్శ కాదు, ఒక చేదు వాస్తవం. ఇంటర్నెట్ మన జీవితాల్లోకి ప్రవేశించాక ప్రపంచంలోని ఏ విషయంపై అయినా అవగాహన తెచ్చుకోవడం సులువుగా మారింది. మరి సమాచారం ఇంత విరివిగా లభ్యమవుతోన్న ఈ రోజుల్లో కూడా గోవిందమాంబగారి గురించి అంతర్జాలంలో కూడా పెద్దగా సమాచారం లేదు. సత్యనారాయణ శాస్త్రి అనే ఒక ఔత్సాహికుడు, ఫ్రీలాన్స్ చరిత్రకారుడు ఈ వీర వనిత గురించి సమాచారాన్ని అంతర్జాలంలో ఉంచారు. ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రామాణికంగా తీసుకుని విదేశీ చరిత్రకారులు రాసిన మరికొన్ని పరిశోధన పత్రాల్లో విషయాలను కూడా విశ్లేషించి సమన్వయం చేసుకుని శుభమస్తు ఈ వీడియో మీకందిస్తోంది. అలాగే ఈ సమాచారాన్ని ఈ తరానికి అందించిన శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది. గండికోటను సుమారు 4 శతాబ్దాల పాటు పరిపాలించి విజయనగర రాజులకు అత్యంత సన్నిహితులు, బంధువులు అయిన పెమ్మసాని వారి వంశంలో 16వ శతాబ్దంలో గోవిందమాంబ జన్మించారు. విజయనగర సైన్యంలో పెమ్మసాని వారి ప్రాముఖ్యత గురించి చెబుతూ వారిని అత్యంత బలమైన బలగంగా, అగ్రగామిగా వర్ణించారు చరిత్రకారుడు బర్టన్స్టైన్. విజయనగర సామ్రాజ్యాన్ని చివరలో పరిపాలించిన 67 రాజవంశంలో ధైర్య సాహసాలకు ప్రతీకగా అత్యుత్తమ కమాండర్గా పేరొందిన పెమ్మసాని తిమ్మనాయుడికి గోవిందమాంబ చిన్నచెల్లి. గోవిందమాంబ కోస్తా ప్రాంతంలో కృష్ణా పెన్నా నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సాయపునేని వారికి కోడలిగా వెళ్లారు. మరో నాయక వంశానికి కోడలిగా వెళ్లిన గోవిందమాంబ పుట్టింటి వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. తిమ్మప్పనాయుడు సోదరిపై ఉన్న ఇష్టంతో గండికోట పాలనలో ఉన్న కొంత ప్రాంతాన్ని ఆమెకు జాగీరుగా బహూకరించారు. ఆ ప్రాంతం ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉంది. ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఆ ప్రాంతం శిథిలమైపోయుండేదట. ఆ ప్రాంతంలోనే శ్రీ విజయ భారతుల స్వామివారు ఏర్పాటు చేసిన ఒక మఠం కూడా మరమ్మత్తులు లేక పూర్తిగా పాడుబడుండేదట. గోవిందమాంబగారు తాను బాధ్యతలు స్వీకరించాక ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించారు అని మెకెన్జీ అనే చరిత్రకారుడు తన మాన్యుస్క్రిప్ట్స్లో ప్రస్తావించారు. ఆమె గొప్ప పరిపాలకురాలు అని. అయితే గండికోట యుద్ధంలో గోవిందమాంబ చూపిన వీరత్వం ముందు ఆవిడ పరిపాలన సామర్థ్యాన్ని చరిత్ర మర్చిపోయేలా చేసింది అని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాంతానికి గోవిందమాంబగారికి గుర్తుగా గోవిందమ్మపేట అని పేరు మార్చారట. ఈ కాలంలో మీర్ జుమ్లానే కుతుబ్ షాహీ సైన్యాధ్యక్షుడు రాయలసీమ ప్రాంతంలో అనేక చిన్న రాజ్యాలను, వారికున్న అపారమైన సైనిక బలగం, ఆ కాలంలో అధునాతనమైన ఆయుధ సంపత్తితో గెలుచుకుంటూ పోయాడు. మీర్ జుమ్లాకు అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్తో రహస్య అవగాహన ఉండేది. రాయలసీమ ప్రాంతంలో గండికోట తరువాత మరో బలమైన సంస్థానం గూటి. గూటి సంస్థానాన్ని గెలుచుకున్నాక మీర్ జుమ్లా దృష్టి గండికోటపై పడింది.
గండికోటను ముట్టడించి 6 నెలల పాటు కోట బయట స్థావరాలను మీర్జుమ్లా ఏర్పాటు చేసుకుని కోటపైకి తుపాకులను మందుగుండు సామాగ్రిని ప్రయోగించాడు. ఈ పరిణామాలతో కోటలోని అనేక మంది మరణించగా మహిళలకు గర్భస్రావాలయ్యాయట. ఆ సమయంలో గోవిందమాంబ ధైర్యంగా తానే ఖడ్గాన్ని ధరించి తన భర్త సాయపనేని నరసింహనాయక తోడుగా గండికోటకొచ్చి తన సైన్యంతో మీర్జుమ్లా బలగాలతో ప్రత్యక్ష యుద్ధానికి తలపడ్డారట. శత్రు సైన్యాలను అనేక మందిని వధించి యుద్ధంలో దూసుకుపోతుండగా శత్రు సైన్యంలో ఒక అధికారైన అబ్దుల్ నబీ చేతుల్లో నరసింహనాయక మరణించడంతో ఆవిడ తన భర్తను చంపిన అబ్దుల్ నబీని వెంటాడి చంపారు అని చరిత్ర చెబుతోంది. ఇలా కొంతకాలం పాటు గండికోట సంస్థానం కుతుబ్షాహీల వశం అవ్వకుండా గోవిందమాంబ నిలువరించగలిగారు. అయితే ఈ యుద్ధంలో ఆమె మరణించారా లేక ఏం జరిగింది అనే సమాచారం అయితే లభ్యమవ్వలేదు. గండికోట సైన్యాలను దాటుకుని కోటలోకి వెళ్లడం కష్టమని గ్రహించిన మీర్జుమ్లా కుట్రపన్ని తిమ్మనాయకుడికి ఒక ప్రతిపాదన పంపాడట. గండికోటను తమకప్పగిస్తే తాము గెలుచుకున్న గూటి సంస్థానాన్ని పెమ్మసాని వారికి అప్పగిస్తామని. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోలేని తిమ్మనాయకుడు ఎక్కువ కాలం యుద్ధం కొనసాగించడానికి తమ శక్తి సరిపోదని ఇంకా సైన్యాన్ని నష్టపోవటం సరికాదని ఆలోచించి ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడట. అయితే గండికోట సంస్థానాన్ని కుతుబ్షాహీలకు అప్పజెప్పాక మీర్జుమ్లా గూటి సంస్థానం బదులు హనుమాన్ గూటి అనే చిన్న సంస్థానాన్ని తిమ్మనాయకుడికి అప్పజెప్పడంతో తుర్కుల కుట్ర తిమ్మనాయుడికి అర్థమైనా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. గండికోట కుతుబ్షాహీల అధీనంలోకి రాగానే మీర్జుమ్లా సంపద మొత్తాన్ని కొల్లగొట్టి పెమ్మసాని ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించిన అనేక ఆలయాలను ధ్వంసం చేశాడు అనేది చరిత్ర. ఎంతో బలమైన బలగాలు అధునాతన సైనిక సంపత్తి కలిగిన కుతుబ్షాహీలకు వెరవకుండా ధైర్యంతో యుద్ధ రంగంలోకి దూకి తన పుట్టింటి వారి సంస్థానాన్ని శత్రువుల పరమవ్వకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించిన గోవిందమాంబ గురించి ఈ తరంలోని ప్రతి ఒక్కరికి తెలియాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం. ఆవిడ చరిత్ర నుండి ప్రతి యువతి యువకుడు స్ఫూర్తి పొందాలి. అలాగే 10 మందికి ఈ వీడియో షేర్ చేసి చరిత్ర మర్చిపోయిన గోవిందమాంబను అందరికీ పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. జై హింద్. శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.